మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు ప్రియులని మీకు అందరికీ వందనములు. నేటి సమయంలో ప్రార్థనతో ప్రారంభించి మనము దేవుని యొక్క మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మహోన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నీ ప్రియులతో మాట్లాడాలని ఆశపడి వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. ఆ విశ్వాసంలో వారు స్థిరులుగా నిలబడడానికి సహాయం చేయండి. నీ కృపను తోడుగా ఉంచమని నజరుడని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయము. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు మరణించక ముందే శిష్యులకు ఒకటి నేర్పించి వెళ్ళాడు, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో సున్నతి అనే కార్యక్రమం ద్వారా దేవుని పిల్లలకు ఒక గుర్తు అనేది ఉండేది. అయితే క్రొత్త నిబంధనలో దేవుని పిల్లలకు, దేవునికి మనకు ఉన్నటువంటి గుర్తు ఏంటంటే, క్రీస్తు రక్తాన్ని మనం పుచ్చుకోవడం, తీసుకోవడం ఒక గుర్తు. ఇక్కడ 28వ వచనంలో ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. చూడండి, యేసు ప్రభు మనకు తెలియని ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశాన్ని అక్కడ రాయబడి ఉంది. నిజంగా మనము బాధపడద్దు, ఏడవద్దు అని చెప్పే కొన్ని మాటలు ఉన్నాయి, లేదా స్వార్థ ప్రకటించారు ఉన్నాయి, కానీ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యంలో మనకు కొన్ని సత్యాలు తెలుసుకుంటాం. ఒకటి, బాధపడద్దు, భయపడద్దు, ఓదార్చబడుతూ ఉంటాం, స్వస్థపరచబడుతూ ఉంటాం. అలాగే మనం దేవుని కొరకు పరిచయం చేయాలని, దేవుని కొరకు నమ్మకం ఉండాలని, కొన్ని చెడు క్రియలు విడిచిపెట్టాలని అవి కొన్ని ధ్యానిస్తూ ఉంటాం. అలాగే సత్యం ఒకటి ఉందండి, ఇవి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవి కొందరికి తెలుసుంటాయి, కొందరికి తెలియకుండా ఉంటాయి, కొందరికి తెలియకపోయినప్పటికీ తెలిసినట్టు వెళ్ళిపోతూ ఉంటారు, కొందరికి తెలిసినప్పటికీ చేయకుండా ఉంటారు. ఓకే, సరే. ఒకవేళ వాయిస్ ఏమన్నా మీకు కరెక్ట్గా రాకపోతే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రీస్తు రక్తము పాపము నుండి మనల్ని విమోచించడానికి ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తము. అది మన కొరకు, మన పాపముల యొక్క క్షమాపణ బట్టి క్రీస్తు యేసు కార్చిన నిబంధన రక్తము. అందుకే పాత నిబంధన, క్రొత్త నిబంధన. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. యేసు ప్రభు అప్పటికి మరణించలేదు, రక్తాన్ని చిందించలేదు. అయితే శిష్యులకు ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తము అని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా నేను మీతో తాగు దినం వరకు మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి. 29వ వచనంలో గమనిస్తే, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను చూడండి, మనమైతే తాగాలి, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనైతే నేను ఇక తాగను అనే విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 27వ వచనంలో మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆ యొక్క ద్రాక్షారసాన్ని ఏమన్నాడు, ఇది నా రక్తము. చాలామంది విషయాన్ని మర్చిపోయారు. బాప్తీసాలు పొందారు కానీ ప్రభు యొక్క క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరాన్ని తీసుకోకుండా ఉన్నారు మీలో చాలామంది. అలాగా మనం ఉండటం వలన అంత్యదినాన్ని ఎలా లేపబడతాం? నేను బాప్తీసం పొందేశాను, నేను రక్షించబడిపోయాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను,
అది కాదండి. ఒకవేళ క్రీస్తుని ఎరగని వాళ్ళు సువార్తని అంగీకరించరు, క్రీస్తుని అంగీకరించరు, ప్రార్థనకి విలువెవరు, వారికి ఒక లెక్క ఉంటుంది. అయితే ఎరిగి కూడా దేవుని చిత్తానుసారంగా వెళ్ళడం మనకు కూడా ఒక లెక్క ఉంటుంది. అయితే శాశ్వతుడైన దేవుడు నీకు క్షమించాలి, నీ పరిస్థితులు మార్చాలి అని నువ్వు ప్రార్థించు. నీ స్నేహితులందరికీ చెప్పు, నా కొరకు ప్రార్థించండి, నా పరిస్థితులు మారాలి. పరిస్థితుల కొరకు నువ్వు కనిపెట్టాలి. నీ ఉదయకాల ప్రార్థన జీవితం కొనసాగుతుందా, నీ రాత్రికాల ప్రార్థన జీవితం కొనసాగుతుందా, లేదా నీ పనిబాటల్లో నువ్వు ప్రార్థిస్తున్నావా నీ పరిస్థితులు అనుకూలపరచబడాలని? దాని గురించి నువ్వు కంగారు పడిపోయి, దిగులు పడిపోయి, భయపడిపోయి ప్రార్థించమని చెప్పట్లాగానే ఆశతో ప్రార్థించు, ఆశతో ప్రార్థించు, సంతోషంతో దేవుని సన్నిధికి నేను వెళ్తాను, ఒక సమయం నాకు ఉంటుందని ప్రార్థించు. అంతేగాని భయపెట్టేశారు లేకపోతే నేను బాధపడిపోయేశారు అంటే బాధపడచ్చు, భయపడచ్చు, కానీ చేయకుండా మనం అవి రెండు చేయడం వల్ల ప్రయోజనం లేదు కదా. ప్రార్థించకుండా నువ్వు భయమో బాధ కలిగి ఉంటే ప్రయోజనం లేదు కదా. ప్రార్థించాలి, మనం దేవుని సన్నిధిలో స్తుతించాలి, దేవుని కొరకు జీవించాలి. అలాగే బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి ప్రభు యొక్క రక్తాన్ని త్రాగాలి. ప్రతి నెల కావచ్చు, ప్రతి వారం కావచ్చు, కొందరు సంవత్సర కాలంలో కనీసం ఆయన సన్నిధిలో క్షమాపణ పొందకుండా ఉంటే ఏమి లాభం? మనం రక్షించబడ్డామన్న దానికి గుర్తేంటి? ఆలోచన చేయండి. ఇక రక్షణ లేకుండా ఉండేవారితో మరొక సమయంలో నేను మాట్లాడతాను. అయితే మీరు ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఎంతమంది రక్షించబడి ఉన్నారో, ఎంతమంది ప్రభుని ఎరిగి ఉన్నారో, మీరందరూ క్రీస్తు రక్తాన్ని పుచ్చుకుంటున్నారా? మీ సంఘాల్లో క్రమాన్ని పాటిస్తున్నారా? నిర్లక్ష్యం చేస్తున్నారా? మీరు యోహాను సువార్త చదవండి. అక్క చెప్పిందని కాదు, దిస్ ఈజ్ నాట్ మై, ఒక కొత్త నిబంధన నేను తీసుకురావటం లేదు, ఇది నా యొక్క రూల్స్ కాదు, ఇది దేవుని యొక్క నిబంధన, ఇది దేవుని యొక్క చిత్తము. సంఘాలు ఎన్నో ఉండొచ్చు, మినిస్ట్రీలు ఎన్నో ఉండొచ్చు, సేవకులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ క్రీస్తు ఒకటే, క్రీస్తు నిబంధన ఒకటే, తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయన కార్యాలు ఒకటే, ఆయన నిబంధనలు ఒకటే, ఆయన చిత్తము ఒకటే, ఆయన ప్రేమ ఒకటే. అలాంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, మీరు ఎంతమంది వాక్యాలు వింటున్నారని కాదు, క్రమమైన జీవితాన్ని జీవిస్తున్నారా? జీవించుకుంటా ఉంటే ప్రార్థించండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీ పరిస్థితులు. లోకంలో ఏం సంపాదించుకుందమా, ఏం తిందమా, ఏం త్రాగుదమా, ఇవే మన ఆలోచనలుగా మిగిలిపోకూడదమ్మా. అత్తె ఇలా అన్నింది, అన్న ఇలా అన్నాడు, మా ఆయన ఇలా అన్నాడు, లేకపోతే మా ఫ్రెండ్స్ ఆ అబ్బాయి అంటే నేను చాలా ఇష్టం అని చెప్పారు, నాకు ఆ అబ్బాయి ఇష్టం లేదు, ఇంకా అబ్బాయి ఇష్టం, అవసరం లేని పనులు ఇవంతా నీకు, దీనివల్ల నువ్వు వెళ్ళేది నరకానికే నేరుగా, నువ్వే టికెట్ కొనుక్కుంటున్నావు నరకానికి. దేవుడు ఇవ్వటల్లా నీకు, దేవుడు నీ కొరకు ఇచ్చింది రక్తమే, నీ కొరకు ఇచ్చింది నరకపు టికెట్ కాదు, నీకు ప్రభువు ఇచ్చింది క్రీస్తు రక్తాన్ని, నీకు ఇచ్చాను అనే వాక్యం చెప్పకూడతా ఉంది. కానీ నువ్వు అనుకుంటున్నావు ప్రభు నన్ను సంతోషపరచలేదే, నాకు అనుకుని వివాహం కాలేదే, లేకపోతే నేను అనుకున్నట్టు నాకు అన్నీ ఇవ్వలేదే. కొంతమంది వీటితోనే జీవితాన్ని ముడిపెట్టుకొని ఉంటారు. కానీ నువ్వున్న స్థానంలో సంతోషంతో ప్రార్థించు, ప్రతి ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది. నీ పీరియడ్ కొంతకాలం వరకే, నువ్వు ఒక 20-23లో ఇప్పుడున్నవారు 20-83లో ఎంతమంది ఉంటారు, 93లో ఎంతమంది ఉంటారు చెప్పలేము. 20-93కి ఎంతమంది చనిపోతారో, అసలు 20-33కి ఎంతమంది చనిపోతాము, 20-43కి ఎంతమంది చనిపోతారు, 20-53కి ఎంతమంది. ఒక్కొక్క సంవత్సరాలు మారుతూ ఉండగా కొన్ని సంవత్సరాలే మనం చూస్తాం, తర్వాత సంవత్సరాల్లో తర్వాత తరం వాళ్ళు చూస్తారు. నీవు నేను చూసే తరాల్లో క్రీస్తు రక్తాన్ని మర్చిపోవద్దు. క్రీస్తు ఎంతో శ్రమపడి నిన్ను కొనుక్కున్నాడు, క్రీస్తు తన రక్తాన్ని కార్చాడు నీ కొరకు, తను శ్రమపడితే నిన్ను కొనడానికి అవకాశం వచ్చింది, తను బాధపడి తను శ్రమపడి నిన్ను క్షమించడానికి, క్షమించగలిగే దేవుడు ఈ లోకంలో ఎక్కడైనా చూసారా? చూడండి, కొంతమంది
ఎక్కడైనా చూసి ఇది మహత్య గల చెట్టు లేకపోతే ఇది చాలా మహత్యం గల రాయి అనేస్తే నమ్మేస్తారు. మరి నిజంగా నీ కొరకు రక్తం చిందించిన వ్యక్తిని ఒకరిని చూపించగలవా నువ్వు? నీ కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిని ఎవరైనా చూపించగలరా? ఎవరైనా ఎవరు చూపించలేరండి. ఎవరైనా చూపించారు అంటే, ఎవరైనా ఒకరి కొరకు చనిపోయారు అంటే అది క్రీస్తు యేసు మాత్రమే. ఆయన తెలిసి చనిపోయాడు, తెలియకుండా అనారోగ్యాలు చనిపోయేది వేరండి. తెలిసి ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి, నిన్ను రక్షించడానికి, నీ పాపాన్ని క్షమించడానికి. అక్క నేనేం పాపం చేశానక్క? మరణము ఒక ఆదాము నుండి ఎలాగ వచ్చిందో అలాగే క్రీస్తు నుండి జీవము కూడా మనకిస్తానన్నాడు దేవుడు. అందరూ మరణిస్తున్నారు, మరణం ఎందుకు వస్తుంది? అజ్ఞాత గ్రమ్య పాపము, పాప మరణం జీతము మరణం. ప్రతి ఒక్కరూ దేవుడిచ్చే ఆజ్ఞల్లో అనేక విషయాలు తప్పిపోతూనే ఉన్నాం. అయితే మరణాన్ని జీవంగా మార్చడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందు ఎందరూ విశ్వాసం ఉంచుతారు వారందరినీ కూడా నీతిమంతులుగా తీరుస్తాడు. కనుక నీవు నీతిమంతురాలుగా మార్చబడాలంటే నువ్వు ప్రభువైన యేసు రక్తంలో కడగబడాలి, ఆయన యేసు రక్తాన్ని తాగాలి. క్రీస్తు యేసు ద్వారానే మనకు పాప క్షమాపణ 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 క్షమించగలిగే దేవుడు అంటే నీ పాపాలని కొట్టివేసే దేవుడు. నిన్ను నీతిమంతురాలుగా తీర్చి నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలములను వర్ధిల్లింపజేసే దేవుడు. చూడండి, నీ నీతికి తగినట్లుగా ఆయన ఏం చేస్తాడంట? వర్ధిల్లింపజేస్తాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తాడు. పరలోకము గురించిన నిరీక్షణ మొదట కలిగి ఉండండి. నెక్స్ట్ ఈ లోకంలో దేవుడు మిమ్మల్ని ఎలాగా ఏ సమయంలో దీవించాలనుకున్నాడు, ఏ సమయంలో గొప్ప చేయాలనుకున్నాడు, ఏ సమయంలో మిమ్మల్ని హెచ్చించాలనుకున్నాడు అది ఆయనకు వదిలిపెట్టండి. ఆయన ఇష్టం అండి. ఆయన మిమ్మల్ని తప్పకుండా హెచ్చించే దేవుడు, తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదాలన్నీ మనము కారుల్లోనో లేకపోతే బైకుల్లోనో లేకపోతే విమానాల్లోనో, ఆశీర్వాదాలు అంటే ఇళ్లల్లోనూ వీటిల్లోనే ఆశీర్వాదాలు ఉన్నాయనుకోకండి. మీరు సమాధానంగా నిద్రపోతున్నారంటే అది కూడా ఆశీర్వాదమే. మీ ఇంట్లో ఎవ్వరూ రోగిష్ఠులు లేకుండా ఉన్నారంటే అది కూడా ఆశీర్వాదమే. మీరు ఈ పూట భోంచేసి సమృద్ధిగా పిల్లలందరూ ఉన్నారంటే అది ఇంకా గొప్ప ఆశీర్వాదమే. నగలుండి ఇల్లులుండి ఆరోగ్యం లేకుంటే ఆ కుటుంబంలో నెమ్మది ఎలా ఉంటుంది? అన్నీ ఉండి భార్య భర్తల మధ్య అన్యున్న సహవాసం లేకుండా కొట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో సమాధానం ఎలా ఉంటుంది? అన్నీ ఉండి అన్నదమ్ముల మధ్య మరణకరమైన గొడవలుంటే ఆ ఇంట్లో సమాధానం ఎలా ఉంటుంది? కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు సంతోషంగా భోజనం చేశారా? ఒకవేళ భోజనం చేయకుండా కన్నీళ్ళ మధ్యనే ఉంటే నీ పరిస్థితిని ప్రభువు తప్పకుండా మారుస్తాడు. అయితే నిజమైన సంతోషం క్రీస్తులోనే ఉంది, నిజమైన ఆనందం ప్రభువులోనే ఉంది, నిజమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన వారితో నువ్వు కలిసే సహవాసంలో ఉంది. కనుక నువ్వు మంచి సహవాసాన్ని కలిగి ఉండు. నీ కుటుంబం ఆరోగ్యంగా ఉందంటే అది దేవుని ఆశీర్వాదంగా భావించు. అనారోగ్యంగా ఉంటే ఆయన ఆశీర్వాదం కొరకు మొరపెట్టు. అనారోగ్యాలు రాక మాన వస్తాయి, వచ్చినప్పుడు ప్రార్థిద్దాం, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కనుక దేవుడు మనల్ని క్షమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించుదాం, ఆయన స్తుతించుదాం. నిత్యం ఆయన స్తుతింపదగిన నామము మన యేసయ్య నామము. కనుక మీ నోళ్ళతో థ్యాంక్ యూ జీసస్, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమిస్తున్నందుకు స్తోత్రమయ్యా. దేవుని గణపరచండి. ఇటు మంచి మనసు, మంచి ఆత్మీయ నడిపింపు పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు అందరికీ దయచేయను గాక. అలాగే మీరు విన్న ఈ మాటలు మరొకసారి వినండి, ఎందుకంటే ఈ 15 మినిట్స్లో ఒక మాట మిమ్మల్ని హెచ్చరించి ఉండొచ్చు, మరలా వింటున్నప్పుడు మరొక మాట మిమ్మల్ని దర్శిస్తుంది. మరొకసారి మరొక మాట ఒకసారి వింటూ ఉన్నప్పుడు చాలా చక్కగానే ఉంటుంది, మరలా మరలా చెప్పినప్పుడు విన్నాంలే అన్నట్టుంటుంది. కానీ ఈ మాటల్లో ఎన్నో సత్యాలు దాగి ఉన్నాయి. కనుక మీరందరూ వినండి. ఆధ్యాత్మికమైన క్షేమము అభివృద్ధి దేవుడు మీకు మీ కుటుంబాలకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ఆత్మీయమైన మేలు పొందుకొని క్రీస్తులో క్షమాపణ పొందుకొని అయ్యా ప్రతి నెల లేదా ప్రతి వారం వారి సంఘాలలో క్రీస్తు రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో చేయి వేయగలిగే బిడ్డలుగా వీరిని ఆశీర్వదించండి. బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ సంఘంలో మంచి పాత్రలుగా అనేకుల కొరకు ప్రార్థించే బిడ్డలుగా క్రీస్తు కొరకైన నమ్మకమైన రాయబారులుగా వీరందరూ ఉండినట్లు నీ బలమైన హస్తం కింద వీరిని దాచి భద్రపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.